శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం, ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాణిక్య నీతి అనేది ఆచార్య చాణిక్యుడి చేత రచించబడిన ఒక అద్భుతమైన నీతి గ్రంథం. ఇందులో జీవితాన్ని సుగమయం చేసుకోవటానికి, అలాగే సక్సెస్ సాధించటానికి పాటించవలసిన ఎన్నో సలహాలు, సూచనలు చెప్పబడ్డాయి. అసలు ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మానవ సమాజంలో వచ్చే ఒడిదుడుకులను, కష్టాలను, నష్టాలను ఒక మనిషి తన జీవితంలో ఎలా ఎదుర్కోవాలో తెలిపే ఒక శిక్షణ గ్రంథమే ఈ చాణిక్య నీతి. ఎందుకంటే ఆచార్య చాణిక్యుడు ఒక గొప్ప మహాజ్ఞాని. ఈయన కేవలం ఈయన తెలివితేటలతో చంద్రగుప్త మౌర్యుని రాజుని చేశాడు. మరి ఆచార్య చాణిక్యుడు చెప్పిన చాణిక్య నీతిలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాణిక్యుడి ప్రకారం మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. మరి ఆ విషయాలు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ పాఠాలనేవి ప్రతి ఒక్కరికి మీ కష్ట నష్టాల్లో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, జీవితంలో విజయం సాధించడం అనేది అంత సులభమైన పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జీవితంలో సక్సెస్ సాధించిన వారి ఎవరి స్టోరీ తీసుకున్నా వారి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఉంటారు. అలాగే ఎన్నో కష్టాలను అధిగమించి సాధన, ఏకాగ్రతతో విజయాన్ని అందుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే సాధన, ఏకాగ్రత చాలా అవసరం. ఇవి లేనప్పుడు ఏ వ్యక్తి కూడా జీవితంలో సక్సెస్ సాధించలేడని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే మొదట ఏ పని చేయాలన్నా తనను తాను మూడు విషయాల్లో సమాధానం చెప్పుకోగలిగితే తప్పకుండా విజయం సాధిస్తాడు. అందులో మొదటిది, ఈ పని ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఈ పని చేయడం వల్ల నేను నిజంగా సక్సెస్ సాధిస్తానా లేదా. ఎందుకంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ సాధిస్తే కొందరు మాత్రం ఫెయిల్యూర్ అవుతారు. అలా జరగకుండా మీ జీవితంలో ప్రయత్నించిన ప్రతి ఒక్క దాంట్లో మీరు సక్సెస్ పొందాలంటే కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. అలా సక్సెస్ పొందాలంటే కొన్ని విషయాల్లో ఎలాంటి సిగ్గు లేకుండా వ్యవహరించాలని సలహాదారులుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడుగా పేరుగాంచిన చాణిక్యుడు చాణిక్య నీతిలో చెబుతున్నాడు. ఎందుకంటే ఇప్పట్లో గొప్పవారిగా ఉన్నవారంతా ఒకప్పుడు ఈ విషయాల్లో సిగ్గు లేకుండా ఉన్నవారే. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అటువంటి వాటిలో ముఖ్యమైనది భూత భవిష్యత్ కాలం గురించి బాధపడవలసిన, సిగ్గుపడవలసిన అవసరం లేదని చాణిక్యుడు అంటున్నాడు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని దాని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అలాగే భవిష్యత్తులో జరిగే విషయాల గురించి పట్టించుకోకూడదు. తెలివైన వారు వర్తమానంలో జరుగుతున్న విషయాలతోనే వ్యవహరిస్తారని చాణిక్యుడు చెబుతున్నాడు. అలాగే ఇక రెండవ పాయింట్, సాయం కోరి వచ్చిన వ్యక్తులను ఎప్పుడూ కించపరచకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే మనల్ని సాయం కావాలి అని అడిగినప్పుడు ఆ వ్యక్తికి మనకు నచ్చితే సహాయం చేయాలి, అలా అని అవమానించకూడదు. అలాగే మనం ఒకవేళ సాయం చేయలేము అంటే దాన్ని డైరెక్ట్గా ఆ వ్యక్తి మనసు బాధపడకుండా చెప్పేయాలి. ఇందులో ఎటువంటి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చాణిక్యుడు చెబుతున్నాడు. ఇక సిగ్గుపడకుండా ఉండవలసిన మరొక ముఖ్యమైన విషయం ఆర్థిక విషయాల్లో. ఎందుకంటే మీకు అప్పు ఉన్నవారి నుంచి మీ డబ్బులు తిరిగి అడిగే విషయంలో మీరు అస్సలు మొహమాటం కానీ సిగ్గు కానీ పడకూడదు. ఎందుకంటే ఇలా మీరు అడగటం మూలంగా మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అనేది బలపడుతుంది. ఒకవేళ మీరు ఇలా అడిగినప్పుడు ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే వారు ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుందని చాణిక్యుడు చెబుతున్నాడు. అలాగే మీ జీవితంలో కనుక మీకు అర్థం కానిదేదైనా ఉంటే ప్రశ్నలు అడగటానికి అస్సలు సిగ్గుపడకూడదని కూడా చాణిక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా ఇది విద్యార్థులకే కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ విషయంలో అయినా సరే మీకేదైనా సందేహం వస్తే అడిగి తెలుసుకోవటంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సిగ్గుపడకూడదు. అప్పుడే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు.
అలాగే ఫ్రెండ్స్, ఆకలితో ఉన్నప్పుడు తిండి విషయంలో కూడా సిగ్గుపడకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు తిండి విషయంలో అస్సలు సిగ్గుపడకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు తింటే ఏమైనా అనుకుంటారేమో అని, తినకుండా ఉంటే తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడి నీరసం వచ్చి మీరే ఇబ్బందుల్లో పడతారని చాణక్య నీతి చెబుతుంది. ఇక భార్యాభర్తలు కూడా కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా భార్యాభర్తలు శారీరక సంబంధం విషయంలో ఏ ప్రేమ జంట అయినా సరే ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ప్రేమ సంబంధాలను దృఢంగా చేయటానికి, అంటే మన బంధాలను బలపరుచుకోవటానికి భార్యాభర్తలిద్దరి మధ్య సలహాలు, సూచనలు, సంబంధ బాంధవ్యాలు ఎప్పుడూ బలంగా ఉండాలి. ఏ ప్రేమికుల జంట అయితే ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారో, మనసు విప్పి మాట్లాడుకోరో, మరియు శారీరక సంబంధ విషయాల్లో అంటే శృంగారం విషయంలో గాబరా పడతారో, సిగ్గుపడతారో, అలాంటి వారి మధ్య ఎవరైనా పరాయి పురుషుడు లేదా పరాయి స్త్రీ ప్రవేశించి వారి స్థానాన్ని ఏర్పరచుకోగలదని చాణక్యుడు చెబుతున్నాడు. ఇలా భార్యాభర్తలు కాని ప్రేమికులు కాని కొన్ని విషయాల్లో ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే మీ ఇద్దరి మధ్య ఎంతో దూరం ఏర్పడుతుందని, మీ జీవితం నాశనమయ్యే అవకాశం కూడా ఉందని చాణక్య నీతి చెబుతుంది. కాబట్టి భార్యాభర్తలు లేదా ప్రేమికులు సంబంధ బాంధవ్యాల విషయంలో పొరపాటును కూడా అస్సలు సిగ్గుపడకండి. ఎటువంటి సంకోచం లేకుండా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలా చేయటం వలనే మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడుతుంది, మీ జీవితం సంతోషంగా కొనసాగుతుంది, మీకు మంచి జరుగుతుంది కూడా. అలాగే సిగ్గుపడితే జీవితంలో పోటీ పడలేం, ఎందులోనూ గెలవలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా చాణక్యుడు చెబుతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులు సిగ్గుపడితే ఉద్యోగం సరిగా చేయలేరు, దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలను ఇతరుల మీద రుద్దకపోవటం మంచిది. అది ఉద్యోగంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు, లేదా ఫ్యామిలీ విషయంలో కావచ్చు. ఎక్కడైనా సరే నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదని, మన బాధ్యతను నిర్వర్తించగలిగినప్పుడు జీవితంలో సక్సెస్ అనేది సులభం అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.